ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజున కొన్ని చక్కటి విషయాలు మనం నేర్చుకుందాము. ప్రాముఖ్యంగా పరిశుద్ధుడైన పౌలు హెబ్రీలకు పత్రిక రాశాడు. ఆ పత్రికలో 12వ అధ్యాయం 15వ వాక్యాన్ని 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు, జాగ్రత్తగా చూసుకునుడి. పురుడారు చూడండి, వాక్య భాగంలో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకునవలసిన ఒక అనుభవం ఏంటి అనంటే, తప్పిపోదురేమో అనియు అనే మాట మనం గమనించినప్పుడు, వాస్తవానికి ఈరోజున ఈ మాట దగ్గర మనం నిలిచి ఆలోచించాలండి. ఎందుకంటే ఒకప్పుడు మనకున్న విశ్వాసం, ఒకప్పుడు మనకున్న వైరాగ్యం, ఒకప్పుడు మనకు దేవుని మీద ఉన్న ప్రేమ, ఒకప్పుడు మనకున్న ఆసక్తి, ఇవన్నీ కూడా ఈరోజున ఉన్నాయా అని కనుక పరిశీలించుకుంటే చాలా విషయాల్లో మనం వెనుకబడి ఉన్నాము అనే ఆలోచన మనకు కలుగుతుంది. మన మనసాక్షి మనకు సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఇదిగో పరిశుద్ధుడైన పౌలు ఆనాడే చెప్పాడు కదా, తప్పిపోవుదురేమో అని. నిజంగా ఈరోజున అనేక విషయాలలో రాను రాను సన్నగిల్లిపోతున్న అనుభవాలు, మనకు కలిగిన సరళతలో నుంచి తప్పిపోతున్న అనుభవాల్ని మనలో కొన్ని, అనేకులలో మరెన్నో చూడగలుగుతున్నామండి. కొందరు చాలా ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఆ ఆసక్తిని విడిచిపెట్టి వాళ్ళు తొలగిపోయిన అనుభవాలు మన కనులు ఎదురు చూస్తున్నాం. అందుచేత మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఒక విలువైనది ఒక బ్యాగ్లో పెట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తున్నామండి. ఎవరు తీసుకెళ్ళరు, మనకు తెలియకుండా ఎవరి వశం కాదు, అయినా కూడా మనం జాగ్రత్తగా పలుసార్లు చూసుకుంటాం. బ్యాగ్లో పెట్టాను కదా, ఉందా లేదా అని చూసుకుంటుంటాం. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనల్ని మనం పరీక్షించుకొని క్రీస్తు సరళతలో నుంచి మనం తప్పిపోదుమేమోనని మనల్ని మనం జాగ్రత్తగా చూసుకునవలసిన అపాయకరమైన దినాలండి ఈ దినాలు. ఎందుకంటే సాతాను ఎవరిని మృంగుతున్నానని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడట. అంచేత వాడు ఏ విధంగా, ఏ రీతిగా, ఏ మార్గంలో మనలో జొరబడి ఆ క్రీస్తు సరళతలోంచి మనల్ని వైదొలిగించి మనల్ని దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం చేస్తాడో అనేది మనం చాలా జాగ్రత్తగా కాచుకునవలసిన అపాయకరమైన దినాలండి ఈ దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుతాం, మొదటివాడు కడపటివాడు అవుతాడు. ఈ కడపటివాడు మొదటివాడు అవుతాడు. నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసము కనుగొందునా, ఇలాంటి మాటలు చదివినప్పుడు ఒక వింత భయమే కలుగుతుందండి. ఎందుకంటే నేను బాగున్నానులే అనే తృప్తి నాకున్నప్పటికీ మరి నేను ఏ రీతిగా ఉన్నాను అనే ప్రశ్న కూడా మనకు ఉండాలండి. ఆనాడే ఆ జాగ్రత్త కలిగిన వారమై మనం దైవాశీర్వాదానికి మనం పాత్రులమవుతాము, మహిమ కలిగిన రాకడలో నిలబడగలుగుతామండి. పిల్లలు అంత మాత్రమే కాదు, ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యంలో మనం గమనించినప్పుడు అక్కడ ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మను వాగ్దానము ఇంకా మనకు ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము అంటున్నాడండి. అంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదు మన వాగ్దానం అనుకుంది. ఈ వాగ్దానము పొందకుండా ఎవడైనా తప్పిపోదురేమో, ఈ వాగ్దానానికి వారసులు కాకుండా ఎవరైనా జారిపోతారేమో. ఎన్ని వాగ్దానాలు మన కొరకు రాయబడి ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు వాక్యం దగ్గరికి వెళితే
వాక్యం మనల్ని ఏ రీతిగా ధైర్యపరచాలనో ఆ రీతిగా ధైర్యపరుస్తుందండి. ఒకవేళ మనుషులు మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, తగురీతిగా మనకు ధైర్యాన్ని ఇవ్వలేకపోవచ్చు, తగురీతిగా వాళ్ళు మనకు ఆదరణ కలిగించలేకపోవచ్చు, కానీ దేవుని వాక్యం అలా కాదండి. దేవుని వాక్యానికి మన అంతరంగం తెలుసు గనుక ఆ దేవుని వాక్యం దగ్గరికి మనం వెళితే వాక్యం ద్వారా మనల్ని ధైర్యపరుస్తాడు దేవుడు. వాక్యం మనల్ని పలకరిస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది, వాక్యం మనల్ని పురుకొల్పుతుంది, వాక్యం మనల్ని ఉత్సాహపరుస్తుంది అన్నప్పుడు ఈ వాగ్దాన ఫలములను అనుభవించకుండా ఈ వ్రాయబడిన ఆయన పలికిన ఆ వాగ్దానములను పొందుకొని విశ్రాంతిలో ప్రవేశించకుండా ఎవరైనా తప్పిపోతారేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వాగ్దానముల విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలండి. వాక్యాన్ని విశ్వసించలేకపోతే, ఆ వాగ్దాన ఫలములు మనం అనుభవించలేకపోతే, ప్రియులారా, ఒక్క మాట మనం తలంచుకోవాలి, మనకంటే ఇంకా దయానికమైన పరిస్థితుల్లో మరెవరూ లేరనని అనుకోవాలి. ఎందుకంటే సమస్తము ప్రభు ఇచ్చి ఉండి అనుభవించలేకపోతే ప్రయోజనం ఏంటండి? ఒక గదిలో సర్వసమృద్ధి ఉంది, ఆ తాళపు చెవి ప్రభు మనకిచ్చినప్పుడు మనం వెళ్ళి ఆ తాళం తీసి ఆ గదిలో ఉన్న సర్వసమృద్ధిని అనుభవించలేకపోతే ఇక మనకు దేనికండి? ఏ విషయంలో ఎలా మనల్ని ధైర్యపరచాలని, ఏ విషయంలో ఎప్పుడు ఎలా ఆశీర్వదించాలి అని ఆశ కలిగిన ఆ యొక్క శక్తి గల దేవుడు, ఆయన మనకు తగు వాగ్దానములను ప్రసాదించి ఉన్నాడు. ఆ వాగ్దానములను మనం అనుభవించకుండా పోతే మనం అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి లేదనే విషయాన్ని మనం గమనించాలి. చాలామంది నాతో చెబుతుంటారండి, నేను ఫలానా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫలానా వాగ్దానం నేను విశ్వసించి ప్రార్థన చేసుకున్నాను, ఆ వాగ్దానం చేత నేను దేవునికి సన్నిహితుడిని అయ్యాను, ఆ వాగ్దానమును బట్టి నేను ప్రార్థించాను, నా దేవుడు అలాగనే అద్భుతం చేశాడు, ఆశ్చర్యమైన కార్యం చేశాడు అని సాక్షిగా చెబుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. నిజమే, మరి వాళ్ళకి వాగ్దాన నెరవేర్పుని చూయించిన దేవుడు మనకెందుకు చూయించడు? వాగ్దానాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చిన దేవుడు మన జీవితంలో ఎందుకు నెరవేర్చడు? అంటే మనం ఆ వాగ్దానమును విశ్వసించి ఆ వాగ్దాన ఫలములను పొందుకొని ఆ వాగ్దాన ఫలములను అందుకొని ప్రభు కొరకు సాక్షిగా ఉండలేకపోతున్నామనే విషయాన్ని మనం గుర్తించాలండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ వాగ్దానముల విషయమై తప్పిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను, అది తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదివితే, వారు పునరుద్ధానము గతించరని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. పిల్లలారా చూడండి, వాక్య భాగంలో పునరుద్ధానమును గూర్చి, క్రీస్తు మృతులలో నుండి లేచాడు, ఆయన ఎలాగైతే మృతులలో నుండి లేచాడో ఆ రీతిగానే మనలను కూడా ఆయన పునరుద్ధానపు శక్తితో ఆయన మనం లేపుతాడు. ఇది సత్యం. అయితే ఈ విషయంలో కొంతమంది తప్పిపోతున్నారంటండి, ఎందుకంటే ఆ పునరుద్ధానపు శక్తిని విశ్వసించలేక, ఆయన దేవుడు, ఆయన ఒక కర్తవ్యం మీద వచ్చాడు, ఆయనకి సాధ్యం, మనకు పునరుద్ధానం లేదు అని కొంతమంది. పరిశుద్ధుడైన పౌలు ఈ విషయంలో ఘాటుగా మాట్లాడతాడండి. అదేంటంటే పునరుద్ధానం లేదంటున్నారు, ఈ లోకపు ఈ జీవితకాలం మట్టుకే మన విశ్వాసం కలిగిన వారం అయితే మరి అందరికంటే భ్రష్టత్వం కలిగిన వారం అవుతాం కదా. ఈ పునరుద్ధానమే లేకపోతే మనం ఎందుకు విశ్వసించాలి ప్రభువుని? కనుక మృతులలో నుండి ఆయన లేచాడు, ఆయన ఎలాగైతే మృతులలో నుండి లేచాడో ఆ రీతిగానే మనలను కూడా ఆయన పునరుద్ధానపు శక్తితో నింపుతాడు, పునరుద్ధానపు శక్తితో లేపుతాడు. యేసుక్రీస్తే ఆయన శరీరధారిగా ఉండి ఆయన వెళుతూ వెళుతూ చెప్పిన మాట, నేను మరలా వస్తాను అన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో వస్తాడట, ఆయన ప్రియ సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తాడు. ఒకవేళ ఆ సమయానికి ఈ లోకాన్ని విడిచిన వాళ్ళు, సమాధి చేయబడిన వాళ్ళు ఉంటే వాళ్ళు పునరుద్ధానంతో లేస్తారు, ఆయన వారిని వెంటబెట్టుకుని వస్తాడు అని పరిశుద్ధుడైన పౌలు తెస్సలోనికేయులకు రాసిన సంఘానికి రాసిన పత్రికల్లో కూడా ఆయన చెప్తాడండి. కనుక అనేకులు ఈ పునరుద్ధానం విషయంలో తప్పిపోతున్నారు, విశ్వాసమును వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయంలో
మీరు తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం కొంతకాలమే బ్రతుకుతాము, యుగాయుగములు మనం దేవుడితో నివసించవలసిన వారం మనం. అందుకే ప్రభు మనకు ఈ పూర్ణమైన రక్షణ ప్రసాదించాడు, పరిశుద్ధమైన బాటను ప్రభు మన కొరకు వేశాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన మనకు ప్రసాదించాడు. ఆయన వలే మనం పరిశుద్ధంగా ఉండాలని, ఆయనతో మనం యుగాయుగములు నిలవాలని ఆయన వాంఛించిన వాడై ఈ లోకానికి దిగి వచ్చాడు, మనల్ని కొలిమిలో నుంచి రక్షించుకున్నాడు. మనకు ఒక పునరుద్ధానము ఉంది, ఆ పునరుద్ధానము వలన మనం ఆయనతో కూడా ఏకమవుతాము అనే ఒక నిత్య సంకల్పాన్ని మనం గ్రహించాలని దేవుని వాక్యం చెబుతుంది. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ తప్పిపోయే అనుభవాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని అనేకుల వలె మనం తప్పిపోకుండా, ఏ పిలుపుతోనైతే మనం పిలువబడ్డామో, ఏ దర్శనంతో మనం ఆకర్షించబడ్డామో, ఏ ప్రియుని కొరకై మనం నిర్ణయించబడ్డామో, ఏనాడు కూడా మనం మర్చిపోకుండా ఆ క్రీస్తు సరళతలో నుండి, లేక ఆ పునరుద్ధానపు శక్తిలో నుండి మనం వైదొలగి పోకుండా, విశ్రాంతిలోనికి ప్రవేశించు వాగ్దానములను మర్చిపోకుండా జాగరూకులమై, ప్రత్యక్షత కలిగిన వారమై వివేకముతో ముందుకు వెళుదాము. ప్రభు అలాంటి కృప మనందరికీ ప్రసాదించుడుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. అనేకులు తొలగిపోతున్నట్లు మేము ఆ మార్గంలో వెళ్ళక, ప్రభువా మా ఎదుట ఉన్న పరుగు పందెములు కుడికాయలను ఎడమకాయలను తొలగిపోకుండా ప్రభువా మేము గురి యుద్ధకు పరిగెత్తడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. అనేక మంది నైనా విశ్రాంతిలో ప్రవేశించకుండా తొలగిపోతున్నారు, పునరుద్ధానపు శక్తిని ఎరుగకుండా తొలగిపోతున్నారు. వివేకం కలిగిన వారమై మా అడుగులు వేయడానికి నిండైన బలమైన కృపను, అభిషేకాన్ని మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని, మీ చిత్తం మాలో నెరవేర్చి మేము మీరు మేము ఏకమగు వరకు మీ కరుణ కటాక్షములు సమృద్ధిగా మీరు మాకు ప్రసాదించి మమ్మలను నడిపించమని, నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశ్రదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడి దినమంతయు మీకు ప్రసాదించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.